హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీటెక్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను హైబండేషన్ బోర్డ్ని టీఎం ఫోర్ సి లాంచ్ ప్యాడ్లో ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ టీఎం ఫోర్ సి లాంచ్ ప్యాడ్ అనేది హైబండేషన్ మోడ్లో ఆపరేట్ అయినప్పుడు కంట్రోలరు అదర్ ఫెరిఫెరల్స్ మెయిన్ పవర్ సప్లై నుంచి డిస్కనెక్ట్ అయ్యి హైబండేషన్ మాడ్యూల్లో ఉన్న పవర్ని యూజ్ చేసుకుంటూ ఉంటుంది సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే అన్నెసెసరీ టైంలో పవర్ కన్జంప్షన్ రెడ్యూస్ చేయడానికి మనం హైబండేషన్ మోడ్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం తీసుకున్న ప్రోగ్రాంలో హైబర్నేషన్ మోడ్ నుంచి వేకప్ చేయడానికి టూ మెథడ్స్ ఉన్నాయి అవి వచ్చి ఏంటంటే హైబేటరీ రిక్వెస్ట్ ద్వారా మనము వేకప్ చేయొచ్చు సెకండ్ మెథడ్ వచ్చి పుష్ బటన్ టూ అంటే స్విచ్ టూ నుంచి మనం వేకప్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం సిస్టమ్ కంట్రోల్ డిలే అనేది సిక్స్టీ ఫోర్ మెగాగా తీసుకున్నాం అంటే ఏంది ఎవరీ ఫోర్ సెకండ్స్కి ఆటోమేటిక్గా టీఎం ఫోర్ సి లాంచ్ ప్యాడ్ అనేది వేకప్ అవుతూ ఉంటుంది సో ఒకవేళ మనకి మిడిల్లో వేకప్ చేయడానికి స్విచ్ టూ తోరా మనం వేకప్ చేయొచ్చు ఫ్రెండ్స్ మనకు ఐడెంటిఫికేషన్గా గ్రీన్ ఎల్ఈడి అనేది ఇక్కడ యూజ్ చేసుకుంటాం ఎందుకంటే మనకి ఇచ్చిన కోడ్లో జీరో ఎక్స్ జీరో ఎయిట్ యూజ్ చేసాం కాబట్టి ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ వర్క్ స్పేస్ లొకేషన్ సెట్ చేసుకోవాలి సో నేను ఇక్కడ డెస్క్ టాప్ లొకేషన్ సెట్ చేసుకున్నాను సో కాబట్టి రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూని క్లిక్ చేసి ఫోల్డర్ని క్లిక్ చేసుకున్నాను సో ఇప్పుడు ఫోల్డర్కి ఒక నేమ్ ఇవ్వాలి కాబట్టి నేను ఈఎస్ఎన్ టైప్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈఎస్ అనే ఫోల్డర్ని డెస్క్ టాప్ లొకేషన్లో నేను సెట్ చేసుకున్నాను సో నెక్స్ట్ ఇక్కడ కోడ్ కంపోజర్ స్టూడియోని డబుల్ క్లిక్ చేశాను నెక్స్ట్ ఇక్కడ వర్క్ స్పేస్ను బ్రౌజ్ చేయాలి కాబట్టి బ్రౌజ్ బటన్ని క్లిక్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ డెస్క్ టాప్ని క్లిక్ చేసుకున్నాను స్క్రోల్ డౌన్ చేసి ఈఎస్ అనే ఫోల్డర్ని సెలెక్ట్ చేసి ఓకే బటన్ని క్లిక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వర్క్ స్పేస్ని బ్రౌజ్ చేసుకున్నాను నెక్స్ట్ ఓకే బటన్ని క్లిక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కోడ్ కంపోజర్ స్టూడియో విజార్డ్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది ఫస్ట్ ఈ విజార్డ్ని మ్యాక్సిమైజ్ చేయాలి కాబట్టి మ్యాక్సిమైజ్ బటన్ని క్లిక్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలి కాబట్టి ప్రాజెక్ట్ని క్లిక్ చేసి న్యూ సిసిఎస్ ప్రాజెక్ట్ని క్లిక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి న్యూ సిసిఎస్ ప్రాజెక్ట్ విజార్డ్ అనేది ఓపెన్ అయింది ఫస్ట్ టార్గెట్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి సో అక్కడ క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి టివా సి సిరీస్ని సెలెక్ట్ చేసుకున్నాను వన్స్ టార్గెట్ని సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మైక్రో కంట్రోల్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి అక్కడ క్లిక్ చేసి టివా టీఎం ఫోర్ సి వన్ ట్వంటీ త్రీ జిహెచ్ సిక్స్ పిఎం మైక్రో కంట్రోల్ని సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ కనెక్షన్ని క్లిక్ చేసుకున్నాను స్టెరాలిస్ ఇన్ సర్క్యూట్ డిబగ్ ఇంటర్ఫేస్ని సెలెక్ట్ చేసుకున్నాను వన్స్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ నేమ్ సెట్ చేయాలి కాబట్టి సో నేను ఇక్కడ హైబర్నేషన్ మోడ్ అని టైప్ చేసుకున్నాను సో ప్రాజెక్ట్ నేమ్ అలా టైప్ చేసుకునేసి ఫినిష్ బటన్ని క్లిక్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ రీస్టోర్ బటన్ని క్లిక్ చేసుకున్నాను సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ డిలీట్ చేయాలి కాబట్టి క్లిక్ చేసి కంట్రోల్ ఏ డిలీట్ బటన్ క్లిక్ చేశాను అంటే ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసి డిలీట్ చేశాను సో మన ప్రోగ్రామ్ డెస్క్ టాప్ లొకేషన్లో ఉంది కాబట్టి సో ఆ ప్రోగ్రామ్ను ఓపెన్ చేసి సో ఈ ప్రోగ్రామ్ని కాపీ చేయాలి కాబట్టి క్లిక్ చేసి కంట్రోల్ ఏ కంట్రోల్సి అంటే ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసి కాపీ చేసుకున్నాను సో తర్వాత ఇక్కడ చూడండి సిసి స్టూడియోని ఓపెన్ చేసి క్లిక్ చేసి కంట్రోల్ వి టైప్ చేస్తాను అంటే ఈ ప్రోగ్రామ్ని పేస్ చేశాను సో నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ డైబనేషన్ మోడ్ ఉంది కదా అన్ఫోల్డ్ చేసుకోండి తర్వాత ప్రాజెక్ట్ని క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇంక్లూడ్ ఆప్షన్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ యాడ్ ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ బ్రౌజ్ బటన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మై కంప్యూటర్ని అన్ఫోల్ చేసి నెక్స్ట్ లోకల్ డిస్క్ సీని అన్ఫోల్ చేసి స్క్రోల్ డౌన్ చేసి నెక్స్ట్ ఇక్కడ టీఐని అన్ఫోల్ చేసి సో ఫైనల్గా ఇక్కడ టివావేర్ సి సిరీస్ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి ఓకే బటన్ని క్లిక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన కంపలిషన్ ప్రాసెస్ అప్పుడు లైబ్రరీ ఫైల్స్ ఇంపోర్ట్ అవ్వడానికి ప్రాసెస్ చేస్తాము నెక్స్ట్ ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేసుకోండి అగైన్ ఓకే బటన్ని క్లిక్ చేసుకోండి నెక్స్ట్ అగైన్ ప్రాజెక్ట్ని క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ ఫైల్స్ని క్లిక్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ లోకల్ డిస్క్ సిని డబుల్ క్లిక్ చేయండి నెక్స్ట్ టీఐని డబుల్ క్లిక్ చేయండి నెక్స్ట్ టివావేర్ సిరీస్ని డబుల్ క్లిక్ చేయండి నెక్స్ట్ డ్రైవర్ లిప్ని డబుల్ క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ సిసిఎస్ని డబుల్ క్లిక్ చేయండి నెక్స్ట్ డీబాక్ డబుల్ క్లిక్ చేయండి డ్రైవర్ లిప్ ఫైల్ని సెలెక్ట్ చేసి ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ అగైని ఇక్కడ చూడండి కాపీ ఫైల్స్ యాస్టేజ్గా ఉంచేసి ఓకే బటన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డ్రైవర్ లిప్ ఫైల్ని మన ప్రాజెక్ట్ క్లింక్ చేసుకున్నాము నెక్స్ట్ బుల్ చేయాలి కాబట్టి బుల్డ్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫినిష్డ్ బుల్డింగ్ టార్గెట్ వచ్చింది అంటే వుల్డ్ ఫినిష్డ్ మన ప్రోగ్రాంలో ఎలాంటి అడ్రస్ లేవు నెక్స్ట్ ఇక్కడ డీబగ్ బటన్ ప్రెస్ చేసే ముందే మన కిట్ని పీసీకి కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ కిట్లో పవర్ సెలెక్షన్ స్విచ్ని డిబగ్ మోడ్లో సెట్ చేసుకునేసి తర్వాత యుఎస్బి కేబుల్ అక్కడ కనెక్ట్ చేసి అనదర్ని పీసీకి కనెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పవర్ ఎల్ఈడి అక్కడ టీఎం ఫోర్ సి లాంచ్ ప్యాడ్లో గ్లో అయింది నెక్స్ట్ ఇక్కడ డీబక్ బటన్ని క్లిక్ చేసుకోండి సో డీబక్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత రెజ్యూమ్ బటన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఎవ్రీ ఫోర్ సెకండ్స్కి హైబర్నేషన్ మోడ్ నుంచి నార్మల్ మోడ్కి వచ్చేస్తుంది ఇక్కడ మనకి టీఎం ఫోర్సీ లాంచ్ ప్యాడ్లో సాఫ్ట్వేర్ రిక్వెస్ట్ అవుతా ఆటోమేటిక్గా సో ఒకవేళ మనకి మిడిల్ హైబర్నేషన్ మోడ్ నుంచి నార్మల్ మోడ్లోకి రావాలంటే అక్కడ స్విచ్ అనేది ప్రెస్ చేసుకోవాలి సో వన్స్ చూడండి స్విచ్ ప్రెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా హైబర్నేషన్ మోడ్ నుంచి నార్మల్ స్టేట్కి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎవరీ ప్రోగ్రాంలో నేను స్క్రోలింగ్ అనేది ఇచ్చాను అంటే ఏంది మన డివైజ్ అనేది హైబర్నేషన్ మోడ్లో ఆపరేట్ అయినప్పుడు వేరే ప్రోగ్రామ్ అనేది ఇక్కడ డంప్ అవ్వదు ఆ డంప్ చేయాలనుకుంటే మనము హార్డ్వేర్ రిక్వెస్ట్ ద్వారా అంటే ఏంది ఆ పర్టికులర్ పుష్ బటన్ని ప్రెస్ చేసి అప్పుడు కోడ్ని డంప్ చేసుకోవాలి సో లేకపోతే ప్రోగ్రామ్ అనేది డంప్ అవ్వదు ఒకవేళ సాఫ్ట్వేర్ ద్వారా నీకు హైబర్నేషన్ మోడ్ నుంచి నార్మల్ స్టేట్కి వస్తే ప్రాబ్లం లేదు డైరెక్ట్గా ప్రోగ్రామ్ అనేది మీకు డంప్ అయిపోతుంది సో మీకు కింద నేను స్క్రోలింగ్ అనేది ప్రతి ప్రోగ్రాంలో చూపించాను